జనసేన పార్టీ సభ 14న మచిలీపట్నంలో ఎందుకంటే ఆ పార్టీ స్టార్ట్ చేసి 10 ఏళ్ళు అయిందట ఆ రోజుకు అందుకే ఆ రోజున అక్కడ పార్టీ ఆవిర్భావ సభ పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు జనసైనికులు అక్కడే ఎందుకు అంటే అదో పెద్ద కథ ఉందిలే వైసీపీ పార్టీ అన్న ఆ ప్రభుత్వం అన్న తొలి నుంచి పవన్ సార్ పగ్గుమంటున్నారు కదా పవన్ సార్కు వ్యతిరేకంగా వైసీపీలోని మినిస్టర్లు ముఖ్యంగా కాపు లీడర్లు ఎప్పుడూ కామెంట్లు చేస్తుంటారని తెలిసిందే కదా పవన్ సార్ మాట్లాడితే చాలు వాళ్ళు గబుక్కున ఎంటర్ అయిపోయి కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చేస్తుంటారు దీంతో జనసేన పెద్ద సార్కు కడుపు మండింది వీళ్ళకు ఇలా కాదు ఎవరైతే నాపైన రెయిన్బో వాళ్ళు కామెంట్ చేస్తుంటారో వాళ్ళ సొంతుళ్ళకే వెళ్లి తిట్టాలి అని అనుకున్నారట పవన్ సార్ ఆయా లీడర్లకు చెందిన సొంత నియోజకవర్గాలకు వెళ్లి మరీ టార్గెట్ చేయాలని అనుకున్నారట ఇదిగో ఇప్పుడు ఈ ఛాన్స్ ఇలా ఉపయోగించుకోవచ్చని సారు బందర్లో మీటింగ్ పెడుతున్నాడట ఇప్పుడు ఇది పార్ట్ 2 సభండి పార్ట్ 1 సభ ఇంతకు ముందే అయిపోయింది దాని సంగతి మళ్ళీ మాట్లాడుకుందాంలే ఇప్పుడు పార్ట్ 2 సభ గురించి చెప్పుకుందాం వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కూడా అయిన బందర్ ఎమ్మెల్యే పేర్ని నానిపై పవన్ సారు ఎప్పటి నుంచో గరం గరంగా ఉన్నారు పార్టీ పదో ఆవిర్భావ సభ ఎక్కడో ఒక చోట పెట్టాలి కదా అదేదో పేర్ని నాని సొంత సెగ్మెంట్ అయిన మచిలీపట్నంలోనే పెట్టి నానిని టార్గెట్ చేసి బాగా తిట్టాలని సభను అక్కడ పెట్టేందుకు పవన్ సార్ డిసైడ్ అయిపోయారట అందుకే ఈ సభకు మచిలీపట్నాన్ని ఖరారు చేశారట మరో కారణం కూడా ఉందండోయ్ కాపు జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో బందర్ కూడా ఒకటి సభ అక్కడ పెట్టడం వల్ల కాపు వర్గాన్ని ఆకర్షించడంతో పాటు పేర్ని నానిని చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఉన్న ఇతర వైసీపీ నేతల్ని టార్గెట్ చేయొచ్చని పవన్ ప్లాన్ అట మరో కారణం కూడా చెబుతున్నారు జనసైనికులు బందరులో సభ పెట్టడం ద్వారా జనసేనలోకి వస్తారని భావిస్తున్న కాపు నేత వంగవీటి రాధాకు ఈ నియోజకవర్గంలో పరిస్థితుల్ని అనుకూలంగా మార్చాలన్నది కూడా పవన్ ప్లాన్ అట ఇదంతా సరే ఇందాక పార్ట్ 1 సభ గురించి మళ్ళీ చెప్పుకుందామని మనం అనుకున్నాం కదా పవన్ సార్ ఏం మాట్లాడినా చప్పున విరుచుకుపడి కౌంటర్ ఇచ్చే మంత్రి అంబటి రాంబాబును మనసారా తిట్టేయాలని పవన్ సార్ అనుకునేవారట అందుకే సుమారు 2 నెలల కిందట అంబటి సారు సొంత సెగ్మెంట్ అయిన సత్తెనపల్లిలో మీటింగ్ పెట్టి మరీ అంబటి సారును టార్గెట్ చేసి కడుపులో ఉన్న తిట్లన్నీ తిట్టేసి హమ్మయ్య అని గుటగుట నీళ్లు తాగేశారట పవన్ సారు అప్పటి నుంచి జనసైనికులు నిత్యం అంబటిని ఏదో విధంగా టార్గెట్ చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారట దీంతో వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లిని వదిలేసి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డకు మారిపోవాలని అంబటి రెడీ అవుతున్నారట మా పవన్ అన్ననా మజాకన అంబటిపై అన్న వేసిన ప్లాన్ సక్సెస్ అయిందని తెగ మురిసిపోతున్నారట జనసైనికులు అందుకే అదే తరహా వ్యూహాన్ని బందరులో ఇంప్లిమెంట్ చేయబోతున్నారట పవన్ సారు అది సరే కాని పవన్ సారు మిమ్మల్ని తిట్టినోళ్ళందరినీ ఊళ్ళు వెతుక్కొని మరీ ఇలాగా ఊరూరు తిరిగి తిట్టుకుంటూ పోతే 10 ఏళ్ళు కాదు కదా ఇంకో 20 ఏళ్ళైనా టార్గెట్ పూర్తవదని ఈలోగా ఓటర్లు మిమ్మల్ని మీ పార్టీని పూర్తిగా మర్చిపోతారని సెటైర్లు వేస్తున్నారు జనాలు ఏమో లేబా మా పవన్ సార్ ప్లాన్ ఎప్పటికైనా సరే వర్కౌట్ అయితే అదే 10 వేలని మురిసిపోతున్నారట పాపం జనసైనికులు ఇదంతా మీకెట్లా తెలిసిందని నన్ను అడుగుతారా అదిగో ఆ రాజకీయ విశ్లేషకులు నాకు చెప్పిందే నేను మీకు చెబుతున్నా మరి ఇది పవన్ సారు బందర్ మీటింగ్ కథ